సీటు రాని వాళ్ళందరూ కష్టపడలేదు అని అర్థం కాదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సీనియారిటీ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలో పొత్తులు పెట్టుకున్నప్పుడు, ఒక పార్టీని పొత్తుల్లోకి ఆహ్వానించినప్పుడు వారికి గౌరవప్రదమైనటువంటి స్థానాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని సర్దుబాట్లు అనేవి జరుగుతాయి. ఇప్పుడు మీరు ఈ రోజు పోతన వెంకటమహేష్ గారి గురించి అడిగారు. పోతన వెంకటమహేష్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచే కాదు, పార్టీ పెట్టక ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నారు. అందుకే గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారి ఇచ్చి, అయితే ఈ ఎన్నికల్లో వచ్చేటప్పటికి పొత్తు కుదరడం వల్ల, పొత్తు నేపథ్యంలో ఈ రోజు అక్కడ సుజనా చౌదరి గారు, నాకు తెలిసినంత వరకు సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా పిఠాపురంలో మరి వర్మ గారు పిఠాపురం నియోజకవర్గం ప్రజల కోసం కానీ లేకపోతే పార్టీ కోసం కానీ పనిచేయలేదా అంటే పనిచేయలేదని ఎవరు అనటం లేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం తనను తాను చాలా తగ్గించుకొని అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన అంతం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు. తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ తగ్గాడు అని చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోసం కాదండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం. అదే చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అరాచక పాలనని, ఈరోజు దుర్మార్గపు పాలనని, ప్రజా వ్యతిరేక పాలన అంతమొందించడం కోసం మనం తగ్గడం అంటే ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే తగ్గుతున్నాము, తెలుగుదేశం పార్టీ కోసం, బీజేపీ పార్టీ కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గుతున్నాము. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పింది, మనం తెలుగుదేశం పార్టీ వెనకాల నడవడం లేదు, తెలుగుదేశం పార్టీ పక్కన కలిసి నడుస్తున్నామని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఈ రోజు వర్మ గారి యొక్క కార్యకర్తలు వర్గం వాళ్ళు కొంచెం అసంతృప్తికి లోనైతే చంద్రబాబు గారు పిలిచి మొట్టమొదటి ఎమ్మెల్సీ ఈ యొక్క నియోజకవర్గంలో వర్మ గారికి అనౌన్స్ చేస్తా ఉన్న తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ కలిసి చాలా ఆరోగ్యకర వాతావరణంలో చాలా బ్రహ్మాండంగా ఈరోజు వన్ సైడ్ గా అక్కడ ఈరోజు ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన వ్యక్తుల్లో కొంత అసంతృప్తులు ఉండవు అనేది సర్వసాధారణం. అది లేదు అని చెప్పడం ఒక పెద్ద అబద్ధం. ఖచ్చితంగా ఉంటుంది, పార్టీ కోసం పనిచేసినప్పుడు సీట్ రాకపోవడం అనేది ఆవేదన ఉంటుంది. కానీ ఇందాక విశ్లేషకులు పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, ఈరోజు వీళ్ళు వెళ్ళి వైసీపీకి ఓడిచ్చేదానికి ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉంది. అది మిగతా ఎన్నికల్లో గతంలో జరిగినప్పుడు ఎన్నికల్లో ఎప్పుడైనా వారి విశ్లేషణ మేరకు ఒత్తుల్లో జరిగి ఉంటుందేమో గాని, ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పరిపాలన చూసిన తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీద కానీ, జనసేన పార్టీ మీద కానీ, బీజేపీ పార్టీ మీద కానీ ఏదైనా అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో లేదు. 100కి 100% ఓట్లు ఈరోజు 5 ఏళ్ల నుంచి అనేకమైనటువంటి వేధింపుల్ని, ఈరోజు అనేకమైనటువంటి కేసుల్ని ఎదుర్కొన్నటువంటి ఏ జనసేన పార్టీ కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీకి సీట్ ఇచ్చారన్న కోపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు 5 ఏళ్ల పాటు అనేక కేసులు, అనేక వేధింపులు, అనేక కక్ష సాధింపులు, ఈరోజు కార్యకర్తల్ని కావచ్చు, ఇళ్లలో ఆడవాళ్ళని, మహిళల్ని కించపరిచి, ఈరోజు అనేక బూతులు మాట్లాడించి, అనేక తిట్టిచ్చి ఇన్ని ఎదుర్కొన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్త కూడా ఇక్కడ జనసేనకు సీట్ ఇచ్చారు కదా అని చెప్పి వెళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి పరిస్థితి అయితే అసలు లేదు. ఓకే అండి, ఇప్పుడు సురేందర్ గారు ఒక్క నిమిషం మేడం. ఇందాక గజేంద్ర గారు చెప్తూ ఇక్కడ మీ దాంట్లో పోటీ చేసే అభ్యర్థులు లేరా, మగవాళ్ళు లేరా అని చెప్పి ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా ఒకటే అడగదలుచుకుంటా ఉన్నాం. Y0 175 అని మీరు మాట్లాడుతా ఉన్నారు, అంటే 175 నియోజకవర్గాలు మేమే గెలుస్తామని కదా దాని అర్థం? ఏం మేడం, అంతే కదా, 175లో ఎవరు ఎక్కడ పోటీ చేసినా మేమే గెలుస్తామనే కదా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నారు. మరి నేను సూటిగా అడుగుతా ఉన్నా, మరి ఎక్కడైనా పోటీ చేస్తే మీరే గెలిచేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నెల్లూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నెల్లూరు నగరం నుంచి తీసుకోబోయే అనిల్ కుమార్ యాదవ్ గారిని నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించాల్సిన అవసరమే ఉంది? మరి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొని పోయి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించడానికి అవసరమే ఉంది? మరి ఒంగోలులో మీకు అభ్యర్థులు లేరా, నాయకులు లేరా మీకు? మరి Y0 175 అంటున్నారు కదా, మీరే కదా మొత్తం గెలిచేస్తా ఉంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల్లో ఎందుకు వచ్చి అమరావతిలో ఒకసారి పోటీ చేసి ఆయన Y0 175 దేనికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఒకసారి చెప్తే బాగుంటది కదా. మరి విశాఖలో పోటీ చేయండి, గతంలో విజయమ్మ గారు నిలబెట్టారు కదా, మరి ఈరోజు విశాఖపట్నంలో వచ్చి మీ యొక్క పార్టీకి ఉన్నటువంటి సానుకూలత ఏందో వచ్చి ఒకసారి విశాఖపట్నం రాజధానిగా చేయబోతా ఉన్నారు కదా మీరు, మరి ఆ రాజధాని ప్రాంతంలో ఏదైనా ఒకసారి వచ్చి పోటీ చేయండి. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం అంటే మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డుకోని సమాధానం చెప్పలేదు, నా అవకాశం వచ్చిన సమాధానం చెప్పాలి. ఒక్క మాట వినండి, వినండి, అడ్డుకోని చెప్తాను.
రాష్ట్రంలో మీరు విపరీతమైనటువంటి ప్రజా జీవన పరిమాణాలను పెంచేశాము, అభివృద్ధి చేశాము అంటున్నారు. మీరు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఒక 5 కంపెనీల పేర్లు చెప్తే వింటాము, మీరు ఇచ్చినటువంటి ఒక 100 ఉద్యోగాల గురించి చెప్తే మేము ఈరోజు వింటాము. వాలంటీర్ల ఉద్యోగాలని చెప్పి దయచేసి చెప్పబాకండి. కాబట్టి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏందో, మీరు ఎక్కడ ఏ రోడ్లు వేసారో, ఏ ఊరు నుంచి ఏ ఊరికి ఒక 5 కిలోమీటర్లు రోడ్డు వేసాం మేము పలానా ఏరియాలో అని చెప్తే నేను దయచేసి తెలుసుకోవాలనుకుంటున్నాను. అడుగుదామండి దాని గురించి. చెప్పండి ఇప్పుడు గజేంద్ర గారు, చెప్పండి మీ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మొదలైగా